Type equal to text. ID equal to used one. Let me check. Change on the 5 on the 2, 3, 4, 5. If 5 on the other. ఈ ఫైవ్ వాటిలో కూడా ర్యాండమ్ గా అంటే ర్యాండమ్ గా కోడింగ్ ద్వారా మీరేం ఫిల్ చేయరు కోడింగ్ ద్వారా ఫిల్ చేయాలి థర్డ్ లో థర్డ్ టెక్స్ట్ బాక్స్ లో ఏం పెట్టాలి ఫోర్త్ టెక్స్ట్ బాక్స్ లో ఏం పెట్టాలి చెప్పంటే ఈ అన్నిటికి డిఫరెంట్ గా ఐడీలు ఒకటే ఉన్నాయి మామూలు మీరు రాసేచ్చు డాక్యుమెంట్ డాట్ గెట్ సెటిల్మెంట్ బై ఐడి దిస్ ఇదేనా ఈక్వల్ టు సంథింగ్ సంథింగ్ అలా రాయచ్చు అలా కాదు చెప్తా ఫంక్షన్ ఏదో పెట్టుకున్నా విత్ ట్యాగ్ ట్యాగ్స్ సంబంధించింది కదా అలా పెట్టుకున్నాను ఏమైనా పెట్టుకోవచ్చు కదా మన దానిలో పెట్ట యూజర్ డిఫెండ్ ఇది ఓకేనా వెరక్స్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ అని చెప్పాడు కదా ముందు మంచిగా ఇన్పుట్ అంటే ఇన్పుట్ మీరు ఏం రాశారు కదా టెస్ట్ బాక్స్ లో రాశారు కదా టెస్ట్ బాక్స్ లో వచ్చేస్తాయి వచ్చి ఎక్సెల్ వస్తాయి ఐదు ఇప్పుడు ఇందులో ఉన్నాయి ఇప్పుడు ఎక్స్ ఇస్ ఎరే అంటే అదేంటంటే కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్ అంటే ఎలాగా నేను ఎలా వాడుకోవాలి ఎక్స్ ఆఫ్ 0 అని వాడుకోవాలి ఎక్స్ ఆఫ్ 1 అని వాడుకోవాలి ఎక్స్ ఆఫ్ 2 అని వాడుకోవాలి కదా అప్ టు ఎక్స్ ఆఫ్ 4 వరకు వాడుకోవాలి ఎందుకంటే 5 ఉన్నాయి కదా ఇక్కడ 0 నుంచి 4 అండి 5 సరే అంటే ఎక్స్ లోకి వస్తే ఇప్పుడు ఫర్ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ దెన్ ఫైవ్ అని మనం చెప్పలేము కదా ఫోర్ చెప్పలేము వదిలి టెస్ట్ బాక్స్ పెంచితే పెంచితే అంతకన్నా అంతగా మించి ఎక్స్ట్రా లెంత్ ఎక్స్ట్రా లెంత్ అంటే ఎర్రలు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఐ ప్లస్ ప్లస్ ఓకేనా ఒక్కొక్కటే పెంచు జీరో దగ్గర నుంచి ఐ ప్లస్ ప్లస్ రాసిన ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ రాసిన ఒకటే ఇక్కడ రాస్తాం ఐ ఈక్వల్ టు అంటే ఉన్నదా ఐకి ఒకటి దాన్నే సింపుల్ గా ఎలా రాస్తాము అని రాస్తాం ఓకే ఇప్పుడు చూద్దాం ఎక్స్ ఆఫ్ ఐ అంటే ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ అలా వస్తాయి అవునా కదా డాట్ ప్రతిదానికి వాల్యూ ప్రాపర్టీ ఉంటుంది కదా ప్రతి టెక్స్ట్ బాక్సే కదా ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు ఏమన్నా ఐ లెంత్ ఉంటుంది పెట్టమంటున్నా సరే విత్ టాక్స్ అనే మామూలు కాల్ చేశాను ఏం చేస్తుందో చూద్దాం బాక్స్ వచ్చాయి ఇది విత్ ట్యాగ్స్ అంటే పని చేయట్లేదు కదా మనము డ్యూ పెట్టి ఆన్ క్లిక్
with tanks and arsenal. సో ఏదో ప్రాబ్లం చదువు రావట్లేదు విత్ ట్యాగ్స్ కరెక్ట్ ఏదో విత్ ట్యాగ్ అని రాశాను పైన ఇక్కడ సార్ డైరెక్ట్ కాల్ చేసి వచ్చేయాలి చూడండి వస్తుందే 0 1 2 3 4 వస్తుంది అలా కాదు అంటే ప్రింట్ అయ్యేటప్పుడు ఇది వాల్యూ మార్చడానికి ఇది మార్చేట నడుస్తుంది విత్ పెట్టుకోండి ఇది రియల్ గా మ్యాచ్ వస్తుంది ఇదనుకో ఉన్నదానికి శ్రద్ధగా కలుపుకొని చివరి చించే మళ్ళీ మామూలుగా మామూలు ఓకేనా ఇక్కడ ఓకే ఇప్పుడు థర్డ్ టెస్ట్ కాదు థర్డ్ టెస్ట్ బాక్స్ లో ఉన్నా వాల్యూకి 3 కాదు సంథింగ్ ఏమైనా మ్యాటర్ ప్రింట్ అవ్వదు థర్డ్ టెస్ట్ కొన్ని ఐడియా ఏంటి చూడండి టీస్ట్ 3 కదా ఇఫ్ ఎక్స్ ఆఫ్ ఐ డాట్ వచ్చారు చెప్తాను ఏంటి ఐడి టీస్ట్ 3 కదా ఎవరన్నా చెప్తానండి థర్డ్ దగ్గర మాత్రం మారింది ఏం చేశానంటే గెట్ అట్రిబ్యూట్ అని పెట్టాను అర్థం ఏంటంటే అట్రిబ్యూట్స్ అంటే మీకు ఆల్రెడీ ఏం చెప్పారంటే పక్కన ఉన్న ప్రాపర్టీస్ అని చెప్పా కదా మీ వస్తువులు ఒక ట్యాగ్ లో ప్రాపర్టీస్ ఉంటాయి కదా ఫాంట్ ట్యాగ్ తీసుకోండి స్పేస్ ఉంటుంది సైజ్ ఉంటుంది కదా ఫాంట్ లోపల కలర్ ఉంటుంది సో ఫాంట్ కి అన్ని ప్రాపర్టీస్ అని చెప్పాను ఆ రోజు కదా అలాగే దీంట్లో ప్రాపర్టీస్ ఏంటి ఇన్పుట్ కి టైప్ అయిన ఒక ప్రాపర్టీ ఐడి అయిన ఒక ప్రాపర్టీ ఎందుకంటే ఇవి రెండు ట్యాగ్ లోపల ఉన్నాయి కదా సో నేను ఇప్పుడు 3 కి కొత్త ప్రాపర్టీ అసెండ్ చేద్దాం అనుకుంటున్నాను లేకపోతే ఉన్న ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నాను సో గెట్ అంటే ఉన్నది తీసుకుని ఏంటి ప్రాపర్టీ అట్రిబ్యూట్ అంటే గెట్ అట్రిబ్యూట్ గెట్ ప్రాపర్టీ అని అర్థం అట్రిబ్యూట్ పేరేంటి ఐడి సో తీసుకొస్తున్నావు కదా బాగా ఉంది తీసుకొచ్చేస్తుంది అంటే ఆ ఒక్క ఆ ఎలిమెంట్ ఒక్క అట్రిబ్యూట్ ఐడి తీసురా ఎంత తీసుకొచ్చేటప్పుడు ఫస్ట్ టైం తీసుకొస్తుంది టీఎస్టి 1 వస్తుంది ఓకే లోపల రాదు బయటకు వెళ్ళిపోయింది ప్రింట్ చేసి నెక్స్ట్ టీఎస్టి 2 వస్తుంది టెస్ట్ బాక్స్ లోపల రాదు బయటకు వెళ్ళిపోయింది నెక్స్ట్ వచ్చేసి టీఎస్టి 3 ఇక్కడ టీఎస్టి 3 ఉంటుంది ఇక్కడ టీఎస్టి 3 ఉంది రెండు సమానం అయిపోయాయి ఈక్వల్టీ ఈక్వల్ టు సమానం అయితే లోపలికి వచ్చి దాని వాల్యూ మార్చేస్తుంది దాన్ని ఏంటంటే లాజిక్స్ కి బేస్మెంట్ లాజిక్స్ అంటే మీరు రేపు రోజు కోడింగ్ రాయబోతారు చాలా లాజిక్స్ చాలా ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇప్పుడు ఎవడో వచ్చి నాకు బాబు 4th టెస్ట్ వస్తా కావాలనుకో ఇప్పుడు ఏం చేస్తా ఇక్కడ టీఎస్టీ 4 పెడతాం 4 పెడితే 4th వచ్చింది సో
దాంతో పాటు నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి. సో కలర్ కాంబినేషన్ అవన్నీ స్టైల్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి. సిఎస్ఎస్ సంబంధించి కానీ జావా స్క్రిప్ట్ ఉంది, అంటే జావా స్క్రిప్ట్ సిఎస్ఎస్ మేనేజ్ చేయగలరు కదా. సో నువ్వు ఏవైతే టెస్ట్ బాక్స్ నీకు దొరికిందో కదా, దాని ఒక స్టైల్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ బీజీ కలర్ అనేది సరిపోతుంది. సీ క్యాపిటల్ చూసారా, ఏంటో ఎల్లో ఏంటో చూద్దాం. వస్తుందా మరి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది జావా స్క్రిప్ట్ నుంచి వెళ్తుంది. సో అదొక కీవర్డ్. సో మన ముందనుకున్న ప్రకారం ఫంక్షన్స్ లో కానీ కీవర్డ్స్ లో కానీ స్మాల్ లెటర్ తో స్టార్ట్ అయ్యి మధ్యలో క్యాపిటల్ లెటర్స్ అయితే ఒకరికొచ్చుకే. ఇప్పుడు ఒక కొత్త ప్రాపర్టీ పెడదాం అనుకుంటున్నా ఇక్కడ. సపోజ్ ఉందా చేత వచ్చింది, దీనికి కొత్త ప్రాపర్టీ పెడతాం, గ్రే వచ్చింది కదా, నేను దీని మీద మౌస్ పెట్టగానే దీని మీద మౌస్ పెట్టుకుని కలర్ చేంజ్ అవ్వాలి. అలా వెడదాం, కొత్తగా ఒక ప్రాపర్టీ పెడతాను గుర్తుపెట్టి సార్. 360 అంటే అది డాటెడ్ లో రాస్తుంది, డాటెడ్ లో కానీ వివి 6.0 లో కానీ రాస్తుంది. చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నాను, కలర్ చేంజ్ అవ్వాలి, చేంజ్ కలర్ అని పెట్టుకున్నా. దానికి ఏం బాస్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి బాగా, డాక్యుమెంట్ డాట్ నేను ఏం చేస్తున్నాను తెలుసా మీకు, ఇప్పుడు నేను ఫ్యూచర్ లో చేసే వర్క్, అంటే ఫ్యూచర్ అంటే నేను ఒక 2 నిమిషాల్లో చేసే వర్క్ ఉంది కదా, అది ఫస్ట్ రాస్తున్నాను. ఆ వర్క్ ని ఎప్పుడు ఎలా పిల్లలు తర్వాత చెప్తా. ఇప్పుడు నాకు కలర్ మారాలి, ఏంటి అర్థం తెలుసా, ఏ టెస్ట్ బాక్స్ ఇస్తే ఆ టెస్ట్ బాక్స్ మారమని చెప్తున్నాను. ఏ అనేది ఏ టెస్ట్ బాక్స్ మనకి డిసైడ్ చేద్దాం, TST1 TST2 TST3 తర్వాత. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఏ అంటే ఏలే కూడా తెలియదు, ఏ అక్కడి నుంచి పంపిస్తాను తర్వాత పంపిద్దాం. ఏ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ గ్రేస్ ఓకే కదా. TST4 X5 డాట్ సెట్ అట్రిబ్యూట్ సెట్ అట్రిబ్యూట్ సెట్ చేస్తుంది. ఆన్ మౌస్ ఆన్ వాస్ ఆన్ అని ఉంటుంది, చిట్టుబిట్ ఆన్ వాస్ ఓవర్ అయితే అమ్మా ఒక నిమిషం చెప్తాను.
చెప్తా చెప్తా పనిచేయాలి డాట్ పీహెచ్పీ డాట్ ముందు అనవసరం వచ్చింది చూద్దాం ఆ ఫంక్షన్ రావాలి కదా అక్కడ ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం ఇంకా ఆన్ వాస్ అవర్ చేంజ్ కలర్ వస్తుంది ఆన్ వాస్ అవర్ ఇదంతా రాయకలేదు వాటి ఈక్వల్ రాయకలేదు చేంజ్ కలర్ క్లిక్ చేసానా ఇది చూడండి ఇదే కదా ఇక్కడ వచ్చి చూడండి ఆన్ మౌస్ అవర్ చేంజ్ కలర్ TH4 అంటే దీని ఒక ఐడియా వస్తుంది కదా ఇంకా మారిపోయింది కూడా ఎందుకంటే ఆ కలర్ పెట్టేసాం కదా మొన్న ఆ ఫంక్షన్ కాల్ చేస్తుంది వెళ్ళి మౌస్ పెట్టగానే ఈ ఫంక్షన్కి వెళ్ళిపోతుంది ఇది అర్థం చెప్పడం ఒకసారి మీకు అర్థమయ్యేలాగా అర్థమైందా ఇది లైన్ తప్ప ఇక్కడ ఏం రాస్తున్నాను చూడండి ఎక్కడి నుంచి డిస్కస్ చేసుకున్నాం ఇది తెలుసు కదా సెట్ అట్రిబ్యూట్ తెలుసు అంటే అట్రిబ్యూట్ సెట్ చేస్తున్నాం ఓకే ఆన్ మౌస్ అంటే మౌస్ పెడితే అంటే తెలియవలసింది ఏంటి ఇది ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఈ డబుల్ కోడ్ సెట్ సింగిల్ కోడ్ సెట్ తెలియట్లేదు మాకు సరే ఏదో ఫంక్షన్ నేమ్ కదా అది ఇక్కడ ఏమైంది చేంజ్ కలర్ అని ఫంక్షన్ అంటే బ్రాకెట్లు ఉంటాయి లేదా ఈ బ్రాకెట్లు ఉన్నాయి కదా మరి మధ్యలో ఏం పెట్టినా సింగిల్ కోడ్లో పంపించమని చెప్పాను గుర్తుందా రోజు ఫంక్షన్ కాల్ చేస్తున్నాం ఇండియా పాకిస్తాన్ అని చెప్పి పంపించాను సింగిల్ కోడ్లో సంథింగ్ ఏమన్నా హలో ఈ హలో స్పేస్ లో నాకు ఏం రావాలంటే TH1 TH4 అని రావాలి అంతేనా ఇప్పుడు మన ప్రకారం అంటే హలో అంటే హలో వెళ్ళి ఏ క్యాచ్ చేసుకుంటుంది హలోతో ఉన్న ఐడి తీసుకొస్తుంది అంతే కదా ఈ చేంజ్ కలర్ అనేది కాల్ చేసుకుంటుంది కదా ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి నాకు చేంజ్ కలర్ అని రాస్తాం మనం చేంజ్ కలర్ ఆఫ్ హలో అంటే అర్థం ఏంటి హలో అంటే అంత ఐడి ఉండాలి అప్పుడు ఇది పనిచేస్తుంది కోడ్ సరే మరి ఐడి అనేది డైనమిక్ గా వస్తుంది కదా 64 02 03 04 తెలియట్లేదు మనకు తెలియదు లూప్ లూప్ తిరుగుతుంది అక్కడ సరే ఈ హలో బదులు నాకు ఏం కావాలి ప్రజెంట్ ఎక్స్ ఆఫ్ ఐ లో ఏమైతే ఉందో TH1 అంటే 1 2 అయితే 2 4 దాని యొక్క గెట్ చేసి సరిపోద్ది కదా పైన రాసాం కదా మనం గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఐడి అంటే సరిపోద్దా గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఐడి ఇదే సేమ్ ఇదే చెప్తా నేను ఏమంటానంటే ఎక్స్ ఆఫ్ ఐ లో ఉన్న ఐడిని తీసురా ఐడిని తీసుకొచ్చి దీనికి వాల్యూ కింద పంపించే ఇక్కడికి వెళ్ళిపోద్ది వాల్యూ కింద ఐడి తీసుకొస్తే ఫస్ట్ దానికి ఏమంటే TH1 వస్తుంది కానీ ఎప్పుడు రావాలి ఇక్కడ ఉంటది కూర్చోండి డబుల్ కోడ్స్ ఎప్పుడు వాడాలి సింగిల్ కోడ్స్ ఎప్పుడు వాడాలి నువ్వు ఇదంతా డబుల్ కోడ్స్ రాస్తున్నావు కదా ఇక్కడ సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమో ఒక వాల్యూ ఈ సింగిల్ కోడ్ ఇలా కలిపేయండి
ఇక్కించి ఈ ముక్క వరకు ఒక వాల్యూ మీరు బయట నుంచి రావాల్సింది ఏంటి ఇదేనా ఎక్స్ అదేనా మీకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏమో ఒక వాల్యూ ఒక పేరు ఏ బయట నుంచి వచ్చింది ఏంటి బి మళ్ళీ కలిపేది సి అంటే ఈ మరి సింగిల్ కూడా మిగిలిపోయింది కదా బయటకు వచ్చేదానికి సింగిల్ కోట్లే పెడతాం కదా బయటకు వచ్చేదాన్ని విడగొట్టాలి ఇలా ప్లస్ తో అంటే ఇది ఎప్పటికప్పుడు మారిపోయేది ఇది మరి ఇప్పుడు ఇది అంత జాగ్రత్తగా వస్తే చూడండి ఇలా ఓకే కదా మీరు ఎక్కువ వరకు విడగొట్టాలి బయట నుంచి వచ్చేది చెప్పండి ప్లస్ పెట్టండి దాని ముందు బయట నుంచి వచ్చేది ఈ మొక్కనా మీరు సొంతంగా మరి ప్లస్ అంటే ఒప్పుకోదు అది అంటే ఇది కొత్తగా ప్లస్ అంటే అది ఏమకూడదు అంటే ఇది కూడా నా పేరులో భాగం అనుకోండి అంటే కలపాలనుకోదు నీ పేరు ఏంటంటే ప్లస్ నవీన్ అనుకుంటా అన్నట్టు తీసుకోండి అది ప్లస్ నవీన్ కదా అక్కడ నవీన్ ని సంకర్ణ చేయాలి సో ఇది అంత డబుల్ కోట్లు పెట్టండి చూడండి అంటే ఇక్కించి వరకు ఒక పేరు డబుల్ కోట్స్ అండ్ అయిపోయి దానికి ఒకటి యాడ్ చేస్తున్నా మళ్ళీ ఇక్కించి కొరకు ఒకటి సో ఈ స్పేస్ తీసాను మీకు అర్థం అవడం కోసం ఓకే ఇప్పుడు మీరు అట్లా మీ దానికి వచ్చిందో చూద్దాం ఫస్ట్ ఆన్ క్లిక్ ఉండదు ఆన్ ఆన్ మోస్ట్ ఉండదు ఫస్ట్ ఎప్పుడు ఉంటుంది క్లిక్ చేస్తేగానే ఆటోమేటిక్ వచ్చేయాలి టీఎస్టీ 1 లో కానీ 2 లో కానీ 3 4 5 ఇవన్నీ ఉన్నాయి కదా లేకన్నా ఆన్ మోస్ట్ ఉందా లేదు చూసారు ఆటోమేటిక్ వస్తుంది ఇక్కడ ఆన్ మోస్ట్ స్టైల్ రెండు వస్తాయి దీనికి ఒక్కదానికి ఎందుకు వచ్చాయి టీఎస్టీ 4 అని చెప్పేస్తాం కాబట్టి థర్డ్ దాకా వచ్చేస్తాయి ఇది పోయి అంటే డైనమిక్ గా కంట్రోల్ చేస్తున్నాం అలా తిరిగిపోతుంది లూప్ కానీ వచ్చే లూప్ ని మనం మన అనుకూలంగా మార్చుకుంటున్నాం అంతే కదా ఇక్కడ మీరు ఈరోజు నేర్చుకోవాల్సిన కొత్త విషయం ఏంటంటే కొత్త ప్రాపర్టీ ఎలా పెట్టాలి సెట్ అట్రిబ్యూట్ పాత ప్రాపర్టీ ఎలా వాడకాలి గెట్ అట్రిబ్యూట్ ఒకటి అంటే దానికి ఎన్నో ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి కావాలంటే అలా కొత్త పెట్టాలంటే అలా సో నేను ఇప్పుడు నేను మౌస్ పెట్టిన కొన్ని ఆటోమేటిక్ కలర్ మారిపోయింది ఎందుకంటే ఈ మౌస్ ఎవరు అనే ఈవెంట్ పనిచేస్తుంది ఇక్కడ మన రాసం కాబట్టి సపోజ్ క్లిక్ చేస్తేనే మారాలనుకో ఇక్కడ ఏం చేయాలి ఆన్ క్లిక్ రాయాలి క్లిక్ చూద్దాం మారుతుంది మారుతుందా మోస్ పెట్టిన మాటలే దీన్ని క్లిక్ చేస్తున్నాను ఒకసారి మీకు అర్థమైందా మరి కన్ఫ్యూజ్ పడుతుంది